నమస్తే మా సిక్స్ టీవీ కి స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తికి కదిరి ప్రాంతం నుంచి వచ్చేవారు పుట్టపర్తి నుంచి కదిరి రూట్లో ప్రయాణాలు కొనసాగించేవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు కర్ణాటక నాగేపల్లి వద్ద సిమెంట్ రోడ్డు ఉన్నప్పటికీ గుత్తేదారుల నిర్లక్ష్యం సంబంధిత ఇంజనీర్ల పర్యవేక్షణ లోపం కారణంగా సిమెంటు రోడ్డు మొత్తం గుంతలు గుంతలుగా నిర్మాణం చేశారు కారణంగా చిన్నపాటి వర్షం కురిసినా నీళ్లు నిలిచిపోయి ఆ రోడ్డు బురదమయంగా మారడంతో వాహన చోదకులు మాత్రం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిలోకి రావాలన్నా తిరిగి పుట్టపర్తి నుంచి ఆ దారిలో వెళ్లాలన్నా ఖచ్చితంగా దుస్తులపై బురద చల్లించుకోవాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కదిరి ప్రాంతం నుంచే కాకుండా పుట్టపర్తి నియోజకవర్గంలోని అమ్మడగూరు ఓడిసి నల్లమాడ మండలాలకు చెందిన ఉద్యోగులు రాజకీయ నాయకులు సామాన్యులు కూడా అదే దారి గుండా పుట్టబర్తిలోకి ప్రవేశించాల్సి ఉంది పొరపాటున ఏదైనా ద్విచక్ర వాహనం ముందు వెళ్తూ దాని వెనకనే ఆదమర్చి వెళ్తే వెనుక ద్విచక్ర వాహనంలో వచ్చే వారి దుస్తులన్నీ బురదమయంగా మారాల్సిందే పుట్టపర్తిలోని యాక్సిస్ బ్యాంకులో మేనేజర్గా విధులు నిర్వహిస్తున్న సుభాష్ చంద్ర తన కారులో వస్తూ ఎదురుగా వస్తున్న వారిపై బురద నీళ్లు పడతాయన్న ఆలోచనతో కారును పక్కకు నడపగా రోడ్డు పక్కనే బురదలో ఇరుక్కుపోయి సుమారు అరగంట పాటు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది ముఖ్యంగా పుట్టపర్తి నుంచి నల్లమాడ ఓడిసి అమ్మడుగూరు మండలాలకు స్థానిక ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ప్రయాణం కొనసాగిస్తున్న రోడ్డుపై నిలిచి ఉన్న బురద నీటికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి కేవలం ఓ నెల ముందు అదే దారిలో మలుపులో వేసిన సిమెంట్ రోడ్డు కూడా గుంతగా ఉండడం పరిశీలిస్తే సంబంధిత ఇంజనీర్ల పర్యవేక్షణ లోపం ఇట్టే అర్థమవుతోంది ఏవైనా పుణ్యక్షేత్రాలకు ఆధ్యాత్మిక కేంద్రాలకు వెళ్తే మంచి సుగంధాల సువాసనలు వెదజల్లడం జరుగుతుంది అయితే కదిరి ప్రాంతం నుంచి పుట్టపర్తికి వస్తే కర్ణాటక నాగేపల్లి వద్ద బురద నీళ్లు చల్లి దుర్గంధం స్వాగతం పలుకుతోందని అందుకు ముఖ్యంగా అధికారులు పాలకుల నిర్లక్ష్యమే కారణమన్న విమర్శలు వ్యక్తమవుతుండడం గమనార్హం ప్రముఖ ప్రఖ్యాతి చెందినటువంటి సత్యసాయి జిల్లా ఆఫీస్ పరంగా మేము కదిరి నుంచి జర్నీ చేస్తున్నామండి డైలీ రోడ్డు మరమ్మతులు సరిగా లేని దానివల్ల కారు మా కారు కిందికి పడిపోయింది టోటల్గా కనీసం రోడ్లు కూడా లేని పరిస్థితిలో అద్మానంలో మన జిల్లా ఉంది కొత్త జిల్లా అయినటువంటి జిల్లా చాలా అద్మానమైన పరిస్థితిలో ఉంది కనీ అట్లీస్ట్ దీన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళి నేను కూడా ఒక ఎంప్లాయీనేనండి అర్థం చేసుకోండి నీళ్లు ఉండడం వల్ల రావడం రావడానికి ఇబ్బందిగా చాలా ఇబ్బందిగా పడ్డాము కనీసం ఒక ఇరవై మందితో ఇప్పుడు నా కారు ముందుకు వెళ్ళాము మేము దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఇది జిల్లానా లేకపోతే మనం ఏమన్నా పంచాయతీ లెవెల్లో ఉన్నామా మండల లెవెల్లో ఉన్నామా డిస్టిక్ లెవెల్లో ఉన్నామా అర్థం చేసుకోండి అట్లీస్ట్ అధికారులు దీన్ని గుర్తించాల్సిగా కోరుచున్నామండి థ్యాంక్ యూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పేరు చంద్ర నల్లమండ సిపిఐ మండల కార్యదర్శి ఈరోజు నిన్న మొన్న మూడు రోజుల పాటు కురిసిన వర్షానికి ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి ప్రశాంతి నిలయం ఈ ప్రశాంతి నిలయం కానీ బాబా దర్శనాన్ని కోసం వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్రాల నుంచి కదిరి వైపు నుంచి ప్రయాణికులకు కర్ణాటక నాగేపల్లి గ్రామం వద్ద భయంకరమైన గుంతలు బురదాలు వచ్చేవారికి చాలా తీవ్రమైన పరిస్థితి ఈ కాలం కానీ ఇంకొక కాలం కానీ అప్పుడప్పుడు ఈ ప్రాంతాన్ని ఏ పని జరిగినా కూడా ఇంజనీర్లు శ్రద్ధ చూపుకోకుండా ఏమాత్రం మాత్రం పడి సర్కారులో ఉన్న ప్రభుత్వానికి కొమ్ముగాసి ఈ విధంగా రోడ్ల పరిస్థితి దారుణమైన పరిస్థితి దౌర్భాగ్యమైన పరిస్థితి ఎందుకంటే వివిధ ప్రాంతం నుంచి ఆధ్యాత్మిక కేంద్రానికి ఒకవైపు ఆధ్యాత్మిక కేంద్రం అంటే శ్రీ సత్యసాయి జిల్లా జిల్లా కేంద్రానికి కలెక్టర్ స్పందన కార్యక్రమానికి ఎస్పీ కార్య ఎస్పీ కార్యాలయానికి వచ్చే ప్రజలకు తీవ్రమైన పరిస్థితి నెలకొల్పింది ఈ బురద గుంతలు ఈ విపరీతమైన ఉన్నాయి ఎందుకంటే ఒక దుస్తులు ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వచ్చేటప్పుడు మంచి దుస్తులు వేసుకొని వివిధ ప్రాంతాలకు వెళ్తారు అటువంటి నేపథ్యంలో ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి పుట్టపర్తికి కలెక్టర్ ఆఫీసుకు కానీ ఇతర జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఆఫీసులకు కానీ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా దర్శనానికి కానీ నీలంలో ఉండే పర్యాటక సంబంధించినటువంటి వివిధ మ్యూజియాలు కానీ ప్రశాంతి నీలంలో స్వామివారి దర్శించుకోవడానికి ప ప్రజలు వస్తుంటారు కావున దయవుంచి ఈ ప్రాంతంలో గుంతలు లేకోకుండా కర్ణాటకపల్లి వద్ద ప్రశాంతి నీలంలో దారిలో ఉన్నటువంటి పుట్టపర్తికి స్వాగతం పలికే దారిలో గుంతలు మార్పు చేయాలని చెప్పి మంచి రోడ్లు ఏర్పాటు చేయాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ద్వారా హెచ్చరిస్తున్నాం